వెరైటీ టాస్క్లతో సరదాగా ఆసక్తికరంగా సాగిపోతున్న బిగ్ బాస్ సీజన్ 2 31వ ఎపిసోడ్లోకి విజయవంతంగా అడుగుపెట్టింది. వెరైటీ గెటప్స్తో ఇంటిలో మంచి చెడుకి బిగ్ బాస్ పోటీ పెట్టారు. ఈ టాస్క్లో చెడ్డవాళ్లు రచ్చరచ్చ చేశారు. ముఖ్యంగా చెడ్డవాళ్లు మంచివాళ్లను ఓ రూమ్లో పెట్టి బంధించడం, భానుశ్రీ చేసిన పనికి హడలిపోయారు మంచివాళ్లు. ఇక ఈ టాస్క్ సక్సెస్ఫుల్ అయ్యాక సేద తీరారు పార్టిసిపెంట్స్. అప్పుడే ఈ మంచి చెడ్డ పార్టిసిపెంట్స్ మైండ్ సెట్ పై తీవ్ర ప్రభావం చూపినట్టుంది. అందుకే వారు చేసిన తప్పులు, జరిగిన చెడ్డ అనుభవాలను ఒకరినొకరు పంచుకుంటూ మనసులోని బాధను బయటికి కక్కేశారు. ఒకప్పుడు చేతి నిండా సినిమాలున్న తనీష్ తాను సంపాదించిన డబ్బులన్నింటినీ ఎలా కోల్పోయాడో తన పక్కనే పడుకున్న దీప్తి సునైనాకు వివరంగా చెప్పడం కలకలం రేపింది. తనీష్ మాట్లాడుతూ, నేను ఒకప్పుడు స్టార్ హీరోను. లక్షల రెమ్యునరేషన్స్, కాస్ట్లీ కార్లు, పెద్ద పెద్ద భవంతుల్లో విలాసవంతమైన జీవితం గడిపాను. కానీ సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం నా జీవితాన్ని తలకిందులు చేసింది. వరుసగా ఫ్లాప్లు రావడంతో చేతిలోని డబ్బులన్నీ అయిపోతూ ఉండడంతో ఒకనొక సమయంలో సుమారు 2 కోట్ల వడ్డీ కట్టేంత అప్పులోకి కూరుకుపోయాను. ఇక చేసేదేమీ లేక ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని అప్పులన్నీ తీర్చేసి అద్దె ఇంట్లో మామూలు కారులో తిరగడం ఎంతో కలిచివేసింది. ఎంతో విలాసవంతంగా బతికిన నాకు అతి సాధారణ జీవితం గడపడం ఎంతో కష్టంగా ఉండేది అంటూ దీప్తి సునైనాతో తనీష్ పంచుకోవడం ప్రేక్షకులకు కూడా ఎంతో బాధనిచ్చింది. అద్దాల మేడలాంటి గ్లామర్ ఫీల్డ్ సినీ ఫీల్డ్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వడం సర్వసాధారణం. కానీ జీవితం తలకిందులు అవ్వడం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుని పనిపై దృష్టి పెట్టి టైం కోసం ఎదురు చూడడం తెలివైన వారు చేసే పని అంటూ తనీష్కి సోషల్ మీడియాలో ఓదార్పులు వస్తున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.